హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డైరెక్ట్లీ ప్యారలల్ యూనివర్స్ నుంచి వస్తుంది మీరు చూస్తుంది మీ భూమి మీద ఉన్న తెలుగులో టైంపాస్ రవి వీడే నుంచి వస్తున్న వీడియో కాదు ఇది ప్యారలల్ యూనివర్స్లో పొన్ను యొక్క కేర్ టేకర్ నుంచి వస్తున్న వీడియో యస్ పొన్ను యొక్క కేర్ టేకర్ ప్యారలల్ యూనివర్స్లో ఉన్నాడు అది నేనే మీరు తెలుగులో టైంపాస్ రవి వీడే అనుకోవద్దు తెలుగులో టైంపాస్ రవి వీడే సేమ్ నాలాగే ఉంటాడు బట్ తెలుగులో టైంపాస్ రవి వీడే మీడి ఫార్టీస్లో ఉన్నా కూడా ద మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ద హ్యాండ్సమ్ మ్యాన్ ఎంత అద్భుతంగా రివ్యూస్ చేస్తాడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడు అయ్య బాబోయ్యో సూపర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూస్తుండగానే ఏ లైకబుల్ క్యాండిడేట్ అయిన తెలుగులో టైంపాస్ అవి వీడే లాగా నేను ఉంటాను ఇక్కడ ప్యాలల్ యూనివర్సిటీలో నేను అతన్ని కాదు యాస్ పేర్ల యూనివర్సిటీలో నేను పొన్ను కేర్ టేక ఎస్ యాస్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ పేర్ల యూనివర్సిటీ నుంచి ఒక ప్రోమో అనాలిసిస్ చూడబోతున్నారనమాట యాస్ నేను పొన్ను కేర్ టేకర్గా ఈ ప్రోమోని ఈరోజు రిలీజ్ అయిన ప్రోమోని చూస్తూ పేరల్ యూనివర్సిటీ నుంచి రివ్యూ చేయబోతున్నాను చూద్దాం ప్యాలల్ యూనివర్స్ ప్రోమోలో ఏముంది అనేది ఎస్ ఎస్ అండ్ స్టార్ట్ అయింది ప్రోమో ఓ ప్రోమోలో హమీదా గెటప్లో బన్నీ వస్తున్నాడు అయ్యే బాబాయ్ బన్నీ ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ సూపర్ వా వా ఎంత క్యూట్ ఓ సూపర్ ఆ డ్రెస్ బలేగుంది ఆ జబ్బులు గిబ్బలు షర్ట్ మ్యాన్ ఓకే నెక్స్ట్ వచ్చాడు క్యాంటీన్లో అక్కడ ఎక్కడ మన బన్నీ వెళ్ళి అక్కడ దోశ అడుగుతున్నాడు ఎవరిని పొన్నుని నాకు దోశ చేస్తాదా అని చాలా క్యూట్గా బన్నీ వెళ్ళి పొన్నుని అడుగుతున్నాడు దోశ చేయమని పొన్ను సిగ్గుపడుతున్నాడు పొన్ను సిగ్గుపడుతుంటే బన్నీ వెళ్ళి పొన్ను బొగ్గ ఊ సూపర్ సూపర్ ఉంది మంచి కామెడీ సీన్ మా పొన్ను కూడా అక్కడ దోశలు వేస్తున్నాడు బాగా ప్రొఫెషనల్ లాగా సూపర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పొన్ను యాజ్ అ కేర్ టేకర్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది పొన్ను ఎంత బాగా దూసేస్తున్నాడు మీకు అక్కడ దోశ అనేది చాలా ఇంపార్టెంట్ అంతమంది ఆకలి తీర్చే దోశ వేస్తున్నాం ఆ పొన్ను ఆ పొన్నును మేము ఇలాగే పొగొడతాం ఎందుకంటే పొగడ్డానికి ఏం లేనప్పుడు అక్కడ ఉన్న దోశనన్నా పొగడాలి ఆ దోశ పక్కన ఉన్న సాల్ట్నన్నా పొగడాలి దేనన్నా పొగడాలి బట్ పొన్నును పొగడాలి అంతే యస్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ బన్నీ బన్నీ సీరాని దగ్గరికి వెళ్ళాడు అదేంటిది బన్నీని కూడా నేను పొగుడుతున్నాను పొన్నుతో పాటు అంటే ఏం చేయమంటారు నేను కేర్ టేకర్ పొన్నుగైనప్పటికీ నాకు బన్నీ కూడా నచ్చేస్తాడు బన్నీ అందరికీ నచ్చేస్తాడు బట్ మేము బన్నీ నచ్చిన విషయాన్ని చెప్పకూడదు ఎందుకంటే ఎందుకంటే మా పొన్నుని గెలిపించాలి కాబట్టి బట్ ఈ ప్రోమో అనాలిసిస్కి నేను కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉండి చాలా ఓపెన్గా నేను రివ్యూ చేస్తాను కాబట్టి బన్నీ కూడా నాకు నచ్చిన విషయం చెప్పేస్తాను దో నేను పొన్ను కేర్ అయినప్పటికీ యా బన్నీ వెళ్ళాడు శ్రీరామ్ దగ్గరికి అది మీకు తెలుసు కదా బన్నీ ఎవరి గెటప్లో ఉన్నాడు హమిత లో ఉన్నాడు యూనివర్స్ లో కూడా హమిత పేరు హమిదని ఎందుకంటే నేను ఈ ప్రోమో అనాలిసిస్ చేసే ముందు పేరు ఆలోచించడం మర్చిపోయాను కాబట్టి ఓకే ఎనీవే ఇప్పుడు బన్నీ వెళ్ళాడు శ్రీరామ్ దగ్గరికి శ్రీరామ్ అలాగ పేషెంట్ లాగా బెడ్ మీద పడుకుంటే వెళ్ళి తిన్నగా ఉండకుండా కాలు నొక్కుతున్నాడు ఆ నొక్కుతుంటే ఇది యాక్టింగ్ అయినప్పటికీ నిజంగానే నేను ఎప్పొచ్చేసింది శ్రీరామ్కి ఎందుకంటే యాక్టింగ్లో నొక్కిన మామూలుగా నొక్కినా కూడా నొక్కడం నొక్కడమే కాబట్టి అక్కడ శ్రీరామ్కి నెప్పొచ్చేసి క్యాకులు అదుపులు వేసేటనమాట బట్ ఇది అయిపోయాక నెక్స్ట్ నెక్స్ట్ బన్నీ చేతి మీద మనస్ చెయ్యేస్తాడు భుజం మీద అప్పుడు బన్నీ చాలా సిగ్గుపడుతుంటాడు హమీద లాగా సో అది బాగుంది పక్కనే శ్రీరామ్ ఉంటాడు శ్రీరామ్ పక్కనే శ్రీరామ్ ఇది ట్యాగ్ వేసుకుని అక్కడ మనసు ఉంటే అక్కడ బన్నీ సిగ్గుపడితే యాక్షన్ చేస్తుంటే ఆ సీన్ కూడా చూడడానికి బాగుంది ఈరోజు నైట్ ఎపిసోడ్లో దీన్ని ఫుల్గా చూసి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ మా పొన్ను సీన్ వచ్చేసింది ఎస్ 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 ఆ పొన్ను పక్కనే మా పిరి ఉంది సో మా పొన్ను పిరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది అని చూద్దాం సో చూడాలి మంచి రొమాంటిక్ పేరు చాలా బ్యూటిఫుల్ క్యూట్ పేరు ఎంత బాగుంది ఏం మాట్లాడుకుంటారో చూద్దాం అప్పుడు ఓకే పొన్ను అంటున్నాడు నువ్వు ఎవరికో ఎమోషనల్గా కనెక్ట్ అయితే నేను ఆపాను ఇదేంటి ఇలాగుంది చాలా సీరియస్గా ఉన్నాడు పొన్ను చాలా సీరియస్గా చూస్తుంది పిరి మళ్ళీ ఏదైనా తేడా జరుగుతుందా నువ్వు ఎవరికో ఎమోషనల్గా కనెక్ట్ అయితే నేను ఆపాను అదేంటిది ఇలా ఎప్పుడూ అవ్వలేదు కదా ఎవరికి ఎమోషనల్గా పెరిగి కనెక్ట్ అవ్వలేదు ఆపడం ఏంటి ఓ మై గాడ్ పొన్నుకి నేను హ్యాల్ కంట్రోల్ చేసుకునే టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను ఈరోజు ఓ గాడ్ పొన్నుకి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయండి వాటికి డైలీ టాబ్లెట్స్ పంపిస్తూ ఉంటాం అనమాట ఈరోజు ఆ హ్యాల్ టాబ్లెట్ మర్చిపోయాం ఓ మై గాడ్ ఇది ఇక్కడే ఉండిపోయింది హ్యాల్ యూజినేషన్ టాబ్లెట్ ఓ గాడ్ హ్యాల్ చేసుకుంటున్నాడు నువ్వు ఎవరికి ఎమోషనల్గా కనెక్ట్ అయితే నేను ఆపాను అంటున్నాడు ఎవరికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు పిరి తను నేను కనెక్ట్ అవ్వని పిరిని ఏంటి పొన్ను హ్యాజ్నేషన్ టాబ్లెట్ మర్చిపోయి పంపించిన మర్చిపోయి అంత పిచ్చి పని చేశాను నేను అంత నాదే తప్పు నెక్స్ట్ ఇంకేం మాట్లాడుతున్నాడో చూద్దాం నిన్నెవడో అప్పడం అంటే నేను నిన్ను డిఫెండ్ చేశాను ఓ గాడ్ ఎవడో అప్పడం అంటే డిఫెండ్ చేయడం ఏంటి అప్పడం అన్నదే తప్పు కాదు నేను దాన్ని అప్పుడు అలాగా కామన్ సెన్స్ మర్చిపోయి డిఫెండ్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఆ మాట ఎత్తానంటే కామన్ సెన్స్ టాబ్లెట్ తీసుకోలేదు ఈరోజు కూడా నేను పంపించలేదు ఓ గాడ్ కామన్ సెన్స్ టాబ్లెట్ కూడా ఇక్కడే ఉండిపోయింది ఇంట్లోనే ఉండిపోయింది అయ్యో బాబోయ్ ఈరోజు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతాడు అయ్యో మర్చిపోయిన టాబ్లెట్స్ పంపించను ఓకే నెక్స్ట్ ఇంకేం మాట్లాడతాడు చూద్దాం నాకు భయం వేస్తుంది ఇప్పుడు మీ మదర్ వచ్చి అందరి ముందు హగ్ గురించి మాట్లాడింది మాట్లాడింది మదర్ని పట్టుకుని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది అంటున్నాడా అది ఏంటి మా పేర్ల యూనివర్స్లో కూడా వైజాగ్లో పెరిగిన వ్యక్తి వైజాగ్లో పెరిగిన వ్యక్తి అంటే అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి మాట్లాడేటప్పుడు మాటగా చివర అండి గాదు ఇవి యాడ్ చేస్తారు మీ అమ్మగారు మాట్లాడారు మీ మదర్ మాట్లాడారు ఇలా అనాల్సింది పోయి మాట్లాడింది అని మదర్కి మదర్కి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు అంటే బేసిక్ సంస్కారం మిస్ చేయడు సంస్కారం టాబ్లెట్ పంపించలేదు నేను ఓ సంస్కారం టాబ్లెట్ కూడా మర్చిపోయినండి అని పంపించడం ఈరోజు సంస్కారం ఉండదు మండవాడికి అబ్బా ఓకే ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఇంకా ఇంకా నాకు భయం వేస్తుంది నేను నెగిటివ్ అవట్లా ఎక్కడ నేను నెగిటివ్గా ఆలోచిస్తానా ఓ నెగిటివ్ అని చెప్పేసి మాట పిరి అన్నది దానికి ఇలా మాట్లాడుతున్నాడు నెగిటివ్ అవ్వట్లా ఎక్కడ అన్న ఎలా అంటున్నావు పొన్ను నువ్వు నేను నెగిటివ్ అవ్వట్లా ఎక్కడని నువ్వు నేను నెగిటివ్ అవ్వట్లా ఎక్కడ అంటూ నెగిటివ్ అవుతున్నావు అంటే నీకు బేసిక్ ఇంటలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించిన టాబ్లెట్ తీసుకోలేదా నువ్వు ఓ గాడ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనే ఇష్యూ ఉంది తనకి దానికి డైలీ ఈ టాబ్లెట్ తీసుకుంటూ ఉంటాడు ఈ టాబ్లెట్ కూడా నేను పంపించడం మర్చిపోయాను ఏదన్నా అంత నాదే తప్పు యాజ్ ఏ పొన్ను కేర్ చాలా పెద్ద మిస్టేక్ చేశాను నేను ఓ గాడ్ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం అవతలి వాడి ముందు నేను తక్కువైనా పదలేదు నేను నీ గురించి ఫైట్ చేస్తున్నాను అప్పుడు నేను నెగిటివ్ అవలా అవతలి వాడి ముందు నేను తక్కువైనా పదలేదు నేను నీ గురించి ఫైట్ చేస్తున్నాను అని చెప్పి నీ ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్ బయట పెట్టుకుంటాం ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్ నీకు రాకుండా ఉండడానికి రోజు టాబ్లెట్ తీసుకుంటాం ఏదో టాబ్లెట్ అది ఇక్కడే ఉందా ఓ రెడ్క అద్భుతమైన టాబ్లెట్ ఇన్ఫినిటీ కాంప్లెక్స్ లేకుండా చేసే టాబ్లెట్ అది ఈ రోజు నీకు పంపించడం మర్చిపోయాను రోజు నీ ఇన్ఫినిటీ కాంప్లెక్స్ మొత్తం బయటపడిపోతుంది అయ్యో అయ్యో ఎంత పని జరిగింది నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడుతున్నావు నీకు మాత్రం ప్రతిదీ నీకు నచ్చినట్లు అవుతుంది అవుతుంది అవతలి వాడి ఎమోషన్ మాత్రం నీకు గుర్తే ఉండదు వెళ్ళిపో నా మటుకు నేనున్నాను అని అంటున్నాడు పిరితోటి పొన్ను నో పొన్ను ఇంత ఈ విధంగా ఎలా బిహేవ్ చేస్తావు పొన్ను పిరితోటి ఈ విధంగా ఒకసారి బాగుంటావు ఒకసారి ఇలాగా హగ్గులు చేస్తావు ఇలా అంటుంటావు బైపోలర్ డిజార్డర్ ఉంది నీకు ఆ విషయం నాకు తెలుసు నేను బైపోలర్ డిజార్డర్ టాబ్లెట్ పంపించాను కదా ఈరోజు అది కూడా పంపించలేదా అది కూడా ఇంట్లోనే మర్చిపోయాడా ఓ గాడ్ ఓ గాడ్ గాడ్ మొత్తం అన్ని మానసిక సమస్యలు ఈరోజు బయటపడిపోతున్నాయి ఈ ప్రభులోనే బయటపడ్డాయంటే ఎపిసోడ్లో ఇంకెలా బయటపడతాయో ఇంకా ఏమంటున్నాడు అయ్యయ్యో ఇంకా ఏమంటున్నాడు మిగతా హౌస్ మేట్స్ అందరితో ఎలాగో నువ్వు కూడా అలాగే నాకు ఇప్పుడు ఎల్లు నా నెత్తి మీద ఎక్కకు నువ్వు ఓ గా మొత్తం పిచ్చి బయటపడిపోయింది ఈ జబ్బు పేరు అసలు ఇసుకో బుసిలిస్కో కస అయ్యో బాబు దీని ట్యాబ్లెట్ కూడా మర్చిపోయాను నేను ఓ గాడ్ దీనికి సంబంధించిన సొల్యూషన్ ఇది ఇది కూడా పంపించడం మర్చిపోయాను ఇదంతా నాది తప్పు నేను టాబ్లెట్స్ పంపించడం మర్చిపోయేసరికి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఈ మానసిక సమస్యలన్నీ బయటపడిపోతున్నాయి ఇప్పుడు దీన్ని కవర్ అప్ చేయాలంటే ఏం చేయాలి ఆలోచించాలి మా రోబోట్స్ని రంగంలోకి దింపుతాను ఈరోజు ఇంకా మా బాట్స్ వెయ్యాలి ఓట్స్ మామూలుగా కాదు బన్నీని మించాలి బన్నీని మించాలి లేకపోతే బన్నీ ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు మాకు జనం ఏమనుకున్న పర్వాలేదు మా బాట్స్ మాకు ఉన్నంత వరకు మా వాడికి ఎన్ని టాబ్లెట్స్ మిస్ అయినా పర్వాలేదు మాకు ఓట్లు పడతాయి మేము టాప్ వన్లోకి వస్తాం విజయం మాదే విజయం మాదే ఎస్ ఎస్ పొన్ను జిందాబాద్ ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా ఈ ఏం చేస్తాను ఇవన్నీ నేను మింగస్తా వద్దులేండి ఈ టాబ్లెట్స్ అనేవి నేను మిగితే నేను కూడా పున్నులా బిహేవ్ చేశానంటే ఇప్పుడు బాడ్స్ని వెళ్ళి యాక్టివేట్ చేయాలి అది యాక్టివేట్ చేయడం మర్చిపోయి నేను ఆ బాడ్స్ పున్నుకు బదులు బన్నీకి యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంది సో నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను ఎనీవే అదండి ప్రస్తుతానికి పేదల యూనివర్స్ నుంచి నా ఈ ఈరోజు ఎపిసోడ్ అయిపోయాక మెయిన్ రివ్యూ మాత్రం మీకు పేదల్ యూనివర్స్ నుంచి రాదు మీ యూనివర్సిటీ నుంచి వస్తుంది మీ ఎత్త నుంచి వస్తుంది ఇది వన్ టైం యూనిక్గా ట్రై చేసాం పేదల్ యూనివర్సిటీ నుంచి చాలా మంది పేదల యూనివర్సిటీ నుంచి డైలీ వీడియోస్ పెట్టండి అంటున్నారు డైలీ వీడియోస్ పేదల యూనివర్స్ నుంచి ఎలా పెడతామండి ఒకటి అప్పుడప్పుడు పెడతా ఉంటాం ఇలాగ డైలీ పెట్టాలంటే కష్టం కదా బాగోదు కదా యాజ్ ఏ రివ్యూ రివ్యూయర్ తెలుగులో టైంపాస్ అతను మీకు మీ వీడియోలో పెడుతుంటాడు ఎక్కడి నుంచి మీ భూమి నుంచి అప్పుడప్పుడు ఇలాగే పేదల యూనివర్సిటీ నుంచి ఇలా యూనిక్ థింగ్స్ ట్రై చేస్తుంటాం ఓకే ఓకే సరే అండి ప్రస్తుతానికి ఈ ప్రోమ్ అనాలిసిస్ అంతే పేదల యూనివర్సి నుంచి ఐఎమ్ గోయింగ్ గోయింగ్ కాదు ఐఎమ్ సైనింగ్ ఆఫ్ బై బాయ్